అన్న వైలెంట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా సైలెంట్గా ఉండేవాడు. పైగా చాలా తెలివిగా వ్యవహారం నడిపించేవాడు. కానీ కొడుక్కి ఆస్తులిచ్చాడు, ఆ లక్షణాలు ఇచ్చినట్లు లేడు. ఎటు పడితే అటు కొట్టుకుపోవడం, ఇండివిజువాలిటీ లేకుండా ఎవరు చెప్తే అది చేసుకుంటూ పోవడం, ఇదే తంతు ఇప్పటిదాకా చూశాం. తన కెరీర్ను ఎలా సెట్ చేసుకోవాలో కూడా ఆలోచించకుండా, తెలుసుకోకుండా తప్పటడుగులు వేస్తూ వస్తున్నాడు. కానీ వాటన్నిటికీ ఇప్పుడు మూల్యం చెల్లించక తప్పదనిపిస్తోంది. టైం మారింది, ప్రభుత్వం మారింది, ఏం జరుగుతుంది? ఇది ఎవరు చేయించారు? పట్టాభి మాట్లాడిన ఓ పదానికి ఇది రియాక్షన్ అని వైసీపీ వారే స్వయంగా జగనే చెప్పారు. కానీ ఈ మనుషులంతా ఎవరు? ఎవరి మనుషులు అంటే దేవినేని అవినాష్ మనుషులే అని టీడీపీ వాళ్ళు చెబుతారు. కానీ కేసు లేదు, అరెస్టులు లేవు. తర్వాత జరిగినా అవి పేరుకే, ఎందుకంటే ప్రభుత్వం వారి చేతిలో ఉంది. పైగా అప్పటి సీఎం దీనిని సమర్థించుకున్నారు కూడా. ఇక పోలీసులు ఏం చేస్తారు? కానీ తన తండ్రి రాజకీయంగా పుట్టి ఎదిగిన పార్టీ ఆఫీస్పై దాడి చేయడానికి అవినాష్కు మనసెలా ఒప్పిందంటూ అప్పట్లో కామెంట్స్ వచ్చాయి. ఈ సీన్ కూడా అందరికీ తెలుసు. ఒకసారి బయట కారుపై, ఒకసారి ఇంట్లో దాడి చేశారు. ఎన్టీఆర్ భవన్ పై దాడి జరిగినప్పుడే పట్టాభి ఇంటిపై కూడా దాడి జరిగింది. వీటి వెనక కూడా అవినాష్ ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. కానీ ప్రభుత్వం పోలీసుల చేతుల్లో ఉండటంతో ఎలాంటి ఇబ్బందులు రాలేదు. కానీ ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చింది. మరి లోకేష్ రెడ్ బుక్ లో అవినాష్ పేరు కూడా ఉందంటున్నారు. అదే నిజమైతే అవినాష్ పరిస్థితి ఏంటి? టీడీపీ ఎలాంటి రివెంజ్ తీసుకుంటుంది? రివెంజ్లు లేవంటున్నారు, కానీ కేసులు ఉండవని ఎవరూ చెప్పడం లేదు. అందులో పార్టీ స్టేట్ హెడ్ క్వార్టర్స్ మీద దాడి చేసిన వ్యవహారం అంత తేలిగ్గా వదిలేస్తారా అంటే కాదనే చెప్పాలి. దేవినేని ఇదొక బ్రాండ్. కృష్ణా జిల్లాలో రంగారాధా టైం నుంచి ఇదో గ్రూప్, ఆపోజిట్ గ్రూప్, తెలుగుదేశంలో బాగా సెటిల్ అయిన బ్యాచ్. కానీ చంద్రబాబుతో విభేదించి లక్ష్మీపార్వతి గ్రూప్తోనే దేవినేని నెహ్రూ ఉండిపోయారు. తర్వాత వైఎస్ హయాంలో కాంగ్రెస్లో చేరారు. అప్పుడే కొడుకును కూడా కాంగ్రెస్లో చేర్చి ఆయన వెళ్ళిపోయారు. కాంగ్రెస్లో చేరిన అవినాష్ విజయవాడ ఎంపీ అవుదామనుకున్నారు, అవలేదు. తర్వాత టీడీపీలో చేరారు, గుడివాడ ఎమ్మెల్యేగా ట్రై చేశారు, అది అవలేదు. వెంటనే వైసీపీకి మారారు. ఇక అప్పటి నుంచి ఇదే తంతు నడిచింది. చివరకు ఈ చర్యల వలన సొంత సామాజిక వర్గానికి దూరమయ్యారు. జనసేన ఎఫెక్ట్తో మరో సామాజిక వర్గానికి దూరమయ్యారు. విజయవాడ తూర్పులో ఈ రెండు సామాజిక వర్గాలు చాలా కీలకం. అసలే గద్దె రామ్మోహన్ అక్కడ పాతుకుపోయారు, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. దాంతో ఈసారి కూడా అవినాష్ కి భంగపాటు తప్పలేదు. ఇప్పుడిక తెలుగుదేశం నుంచి హీట్ ఎదుర్కోక తప్పదు. మరేం జరుగుతుందో వేచి చూడాలి.